हाय अंडी, अंदर की नमस्कारम। वेलकम टू माय चैनल। मुंदुगा अंदर की तोली एकादशि शुभाकांक्षलु। ई रोज वीडियोलो एंतो रुचिगा उंडे वंडराल पायसानि टेस्टीगा एला तयारु चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानंडि। इला चेसुकुन्नट्टयिते ई वंडराल पायसं चाला रुचिगा उंटुंदि। फस्ट स्टव् वेलिगिंचि पान पेट्टुकोनि अंदुलो रेंडु कप्पुल दाका वाटर याड् चेसुकुंटुन्नानु। ఒక కప్పు సన్నని బియ్యం నూకకు రెండు కప్పుల దాకా వాటర్ పోసుకుంటున్నాను। కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి। ఈ విధంగా వండ్రాళ్ళ పిండి ఉప్పుకునేటప్పుడు పంచదార వేసుకోవడం వల్ల వండ్రాళ్ళు తయారు చేసుకున్న తర్వాత చప్పగా లేకుండా తీయ తీయగా చాలా బాగుంటాయి। రెండు స్పూన్ల పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి। అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి। గరిటతో ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ ను మరిగించుకోవాలి। వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నని బియ్యం నూక వేసుకోవాలి। ఈ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి బియ్యం నూకకు బదులుగా బియ్యం పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు। ఒక కప్పు బియ్యం నూక వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా 2-3 నిమిషాలు మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కొద్దిసేపు మూత పెట్టి ఉంచినట్టయితే ఈ బియ్యం నూక అంతా కూడా చక్కగా మగ్గిపోయి ఇలా ఉంటుంది। ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా వండ్రాళ్ళ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వండ్రాళ్ళ చేసుకోవాలి। మనకు నచ్చిన సైజులో ఈ విధంగా వండ్రాళ్ళన్నీ కూడా చేసుకోవాలి। చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా వండ్రాళ్ళన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి। అలాగే కొంచెం పిండిని ఉంచుకొని తర్వాత నీళ్ళలో కలిపి పోసుకోవడానికి ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి। ఈ విధంగా వండాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఆరనివ్వాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి। వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి। సగ్గుబియ్యం వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి। మనం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయి। సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న వండ్రాళ్ళను వేసుకోవాలి। వండ్రాళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు ఈ వండ్రాళ్ళను ఉడికించుకోవాలి। వండ్రాళ్ళు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో చిన్న కప్పు పాలు పోసుకోవాలి। పాలు పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి। వండ్రాళ్ళు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి। ఇక్కడ నేను చిన్న కప్పు దాకా పంచదార యాడ్ చేసుకుంటున్నాను। పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి। యాలకుల పొడి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా చేసినట్టయితే ఈ వండ్రాళ్ళ పాయసం చాలా రుచిగా ఉంటుంది। ఇలా తయారు చేసుకున్న ఈ వండ్రాళ్ళ పాయసాన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది। అలాగే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చల్ల చల్లగా చాలా బాగుంటుంది। వండ్రాళ్ళ పాయసాన్ని పండుగలప్పుడు చేసుకోవచ్చు। అలాగే మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఒక కప్పు బియ్యం నూకతో టేస్టీగా ఈ వండ్రాళ్ళ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।